పోలవరం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోలవరం చేరుకున్నారు. సీఎం జగన్తో పాటు నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు. ముందుగా సీఎం జగన్ ఏరియల్ సర్వే ద్వారా పోలవరం ప్రాజెక్టు పనులను వీక్షించారు. అధికారులతో కలిసి సీఎం జగన్ క్షేత్ర స్థాయిలో పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టును హిల్వ్యూ పాయింట్ వద్ద నుంచి సీఎం జగన్ స్వయంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన ప్రాజెక్టు పనుల పురోగతిని అధికారులు సీఎం జగన్ కు వివరిస్తున్నారు. అనంతరం సీఎం జగన్ పోలవరం నిర్వాసితులతో మాట్లాడారు. స్పిల్వే పరిశీలనకు సీఎం జగన్ బయలుదేరారు. పోలవరం ప్రాజెక్టు పరిశీలనలో వెల్లడైన అంశాల ఆధారంగా మధ్యాహ్నం అధికారులతో సీఎం వైఎస్ జగన్ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. గడువులోగా పోలవరం పనులు పూర్తి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇక ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు స్వీకరించాక తొలిసారిగా 2019 జూన్ 20 పోలవరం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తొలుత వరదను మళ్లించేలా స్పిల్వేను పూర్తి చేయడం, ఆ తర్వాత ఎగువ దిగువ కాపర్ డ్యాంలు సమాంతరంగా నిర్వాసితులకు పునరావాసం, కాపర్ డ్యాంల మధ్య ఈసీఆర్ఎఫ్ను చేపట్టి వరదలోను పనులు కొనసాగించడం ద్వారా 2022 పూర్తి చేసేలా అదే రోజు కార్యాచరణ రూపొందించారు. ఆలుగా కుడియడమ కాల్వలు అనుసంధానాలు, డిస్ట్రిబ్యూటర్ల పనుల పూర్తికి ప్రణాళిక సిద్ధం చేశారు. టీడీపీ సర్కార్ నామినేషన్ పద్ధతిలో అధిక ధరలకు కట్టబెట్టిన పనులను రద్దు చేసి రివర్స్ టెండరింగ్ నిర్వహించడం ద్వారా ఖజానాకు 838 కోట్లను ఆదా చేశారు. ప్రచార పాఠాలకు దూరంగా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ 2020 ఫిబ్రవరి 28 డిసెంబర్ 14 క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించారు. గడువులోగా పనులు పూర్తి చేసేలా చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేసిన విషయం తెలిసిందే.